గ్రామ రెవెన్యూ సహాయకుల డిమాండ్ల పరిష్కారం కోసం రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు జిల్లా కలెక్టర్ ముందు 3 రోజుల పాటు శాంతియుత నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని విఆర్ఏల సంఘం మహబూబాబాద్ జిల్లా జేఏసీ చైర్మన్ బి భరత్ కుమార్ పేర్కొన్నారు. విఆర్ఏల సమస్యల పరిష్కారం కోసం మొదటి రోజు జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు మోకాళ్లపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విఆర్ఏల జిల్లా జేఏసీ చైర్మన్ మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన పే స్కేల్ వర్తింపచేస్తామని, అర్హత గల విఆర్ఏలకు ప్రమోషన్లు కల్పిస్తామని, 55 సంవత్సరాల పైబడిన విఆర్ఏల కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని హామీలను వెంటనే పరిష్కరించాలని తెలిపారు. స్థానిక కలెక్టర్ కార్యాలయం ముందు విఆర్ఏలు 3 రోజుల పాటు రిలే నిహార దీక్షలు చేయడం జరుగుతుంది. ఈ యొక్క రిలే నిహార దీక్షలు చేయడానికి గల కారణాలు ఏంటంటే, గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు విఆర్ఏలకు నిండు అసెంబ్లీ సాక్షిగా పే స్కేల్ ప్రకటిస్తానని, పదోన్నతులు కల్పిస్తానని, మరియు 50 సంవత్సరాలు నిండిన విఆర్ఏలకు వారు కోరుకుంటే వారి కుమారులకు కూడా ఉద్యోగ అవకాశం కల్పిస్తానని చెప్పి, ఉద్యోగ భద్రత కూడా కల్పిస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు. మరి నేటికి 22 నెలలు గడుస్తున్నా కూడా ఇంతవరకు హామీ అమలు కాలేదు. గౌరవ ఎమ్మెల్యేల గారికి, మంత్రుల గారికి, ఎంపీల గారికి, ఆఖరికి గౌరవ సీఎస్ గారికి కూడా మేము వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కానీ మా యొక్క ఇచ్చిన వినతి పత్రాలు వినతి పత్రంగానే ఉన్నాయి తప్ప మా యొక్క సమస్య పరిష్కారం కాలేదు. కావున దయచేసి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా విఆర్ఏల రాష్ట్ర జేఏసీ నుంచి, మా మహబూబాబాద్ జిల్లా విఆర్ఏల జేఏసీ నుంచి మీకు చేతులెచ్చి జోడించి మొక్కుతున్నామండి. దయచేసి మా విఆర్ఏలకు పే స్కేల్ మీరు అన్నట్టుగానే సంతోషంగా మీ అంతటా మీరే అసెంబ్లీ సాక్షిగా మా విఆర్ఏలకు, అయ్యో వెనకటి నుంచి విఆర్ఏలు చాలా తక్కువ వేతనంతో వీళ్ళు బతుకుతున్నారు, వీళ్ళకు 10,500 రూపాయలు మనం గౌరవ వేతనం ఇస్తాం, వీరికి పే స్కేల్ ఇవ్వాలి, వీరికి పదోన్నతులు కల్పించాలని చెప్పేసి మీ అంతటా మీరు అసెంబ్లీ సాక్షిగా మాట ఇచ్చారు కాబట్టి మీరు ఇచ్చిన మాట కట్టుబడి మా విఆర్ఏలకు పే స్కేలు, మా విఆర్ఏలకు పదోన్నతులు, అలాగే మా విఆర్ఏ కుటుంబాల ఉన్న వారసులకు ఉద్యోగాలు ప్రకటించి మా విఆర్ఏ జీవితాల్లో వెలుగులు నింపాలని చెప్పేసి మేము రాష్ట్ర విఆర్ఏ చేసి పక్షాన, మా మానకోట జిల్లా విఆర్ఏ చేసి పక్షాన మిమ్మల్ని కోరుకుంటూ ధన్యవాదాలు.